గడ్డిచేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా గాని మనకు రావాల్సినటువంటి భోజనం లభిస్తుంది. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి నానుడి. పెద్దలు చాలా సందర్భాల లోపల కూడా ఈ నానుడిని గ్రామాల లోపల అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనోళ్ళు అయితే ఏ రకంగా లాభం జరుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి గిట్టని వాళ్ళు అయితే ఏ రకమైనటువంటి లాభం జరుగుతుందనడానికి అనేక రకాలైన ఉదాహరణలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దర్పణంగా చెప్పచ్చు. ఒకటే ఊరు, ఒకటే సర్వే, ఇద్దరు వేరువేరు వ్యక్తుల పేర్ల మీద భూములు ఉంటాయి. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. నిన్నటిదాకా మనం ద్వేషించి, నిన్నటిదాకా మనం వ్యతిరేకించి, నిన్నటిదాకా ఆంధ్రోడు అని చెప్పినటువంటి ఆంధ్రోళ్ళు, నిన్నటిదాకా మనకి దొంగల్లా కనబడేటువంటి వాళ్ళందరూ వీళ్ళ ఆత్మమిత్రులు అవుతున్నారు, కుటుంబ సభ్యులు అవుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మియాపూర్ భూములకు సంబంధించి చాలా రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాల్సినటువంటి మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 78, 79, 100, 80 ఇట్లా అనేక రకాలైనటువంటి సర్వే నెంబర్లలో అనేక రకాలైనటువంటి అవకతవకల్ని కొంతమంది మీడియా మిత్రులు గతంలో కూడా బయటపెట్టారు. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక ప్రకటన చేస్తూ సబ్ రిజిస్ట్రార్లు తప్పు చేసినారు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన భూమి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఆ భూమి మీద వాళ్ళకి హక్కులు వస్తాయా అని చెప్పి అప్పుడు ఒక ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లని రిమాండ్ చేపించి దాని మీద ఒక పెద్ద ఎంక్వైరీ చేస్తున్నట్టు చేసి సబ్ రిజిస్ట్రార్లు దొంగలు, సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు, మా తహసీల్దార్లు చాలా మంచి వాళ్ళు, తహసీల్దార్లకే హక్కులు ఇస్తా, తహసీల్దార్ల చేతనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిండ్రు. తర్వాత ఈ బీహార్ ఆయనకి ఇంకో బీహార్ ఆయన వచ్చి ధరణి అని ఒక ఆలోచన ఇచ్చిండు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారిని నేను బీహార్ వాడు అంటలేను, కానీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పేవాళ్ళు ఈయన ఆరిజిన్స్ అన్నీ బీహార్ నుంచి ఉన్నాయి, ఈయనంతా తెలంగాణ ఉద్యమకారుడు కాదు, బీహార్ నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అని చెప్పేటువంటి వాళ్ళు. బహుశా అందుకనే అనుకుంటా చంద్రశేఖరరావు గారికి సోమేష్ కుమార్ అనేటువంటి బీహార్ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మీద ప్రేమ ఎక్కువ. అట్లే ఒక సిఎస్ ఉంటేనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, తెలంగాణ సమాజం బాధపడుతుందంటే తెలంగాణలో బీహార్ రాజ్యాన్ని తీసుకుని వద్దామని చెప్పి ఇంకొక కీలకమైన పోస్టులు రాష్ట్ర సర్వోన్నత పోలీస్ అధికారిగా ఇంకో బీహార్ ఆయన తెచ్చిపెట్టాడు. ఈ ఇద్దరు బీహార్లకి నాయకుడు మళ్ళీ బీహార్ మూటా నాయకుడు చేసినట్టు చంద్రశేఖరరావు గారు పాలన సాగిస్తూ టిఆర్ఎస్ అస్తిత్వాన్ని తీసేసి బీఆర్ఎస్లకు పోయినారు. బహుశా అది బీహార్ రాష్ట్ర సమితి లేదా వారి వారసత్వం బీహార్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు అనేది ఆలోచించాలి. రేపు ఖమ్మంలో పెడుతున్నటువంటి సభకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, 100 ఎకరాలకి 500,000 మందిని ఎట్లా సమకూరుస్తూ ఉన్నారు, డబ్బులు సమకూరుస్తుంది ఎవరు, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినటువంటి మీ పేరున్నటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి మీరు అప్పనంగా అంటగడుతున్నటువంటి తెలంగాణలోని మియాపూర్ భూములు ఎన్ని, ఎందుకు మీరు ఆయనను ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునిగా చేశారనేది రేపటి సభలో చంద్రశేఖరరావు గారు చెప్తే బాగుంటుంది. తెలంగాణలో మియాపూర్లో జరుగుతున్నటువంటి భూకుంభకోణం, ఇది చాలా పెద్ద భూకుంభకోణం. దీని మీద మేము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అయినాం. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో రకరకాలైనటువంటి వాద్యాలు నడుస్తూ ఉన్నాయి. చివరికి 3 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు 2 రిటైర్డ్ జడ్జిల్ని కమిషనర్లుగా చేసి ఈ భూముల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక తీర్పిచ్చింది. పోతే దీంట్లో 2 ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి 2 అంశాలు ఉన్నాయి. సర్వే నెంబర్ 78 హఫీజ్పేట మియాపూర్, ఈ సర్వే నెంబర్ 78లో 8 ఎకరాలని సుకేష్ గుప్తా అని ఎంబీఎస్ జ్యువెలర్స్ ఓనర్ కొనుక్కున్నాడు. సర్వే నెంబర్ 78లో 8 ఎకరాలని ఏదో ఒక డాక్యుమెంట్ ద్వారా సుకేష్ గుప్తా అనేటువంటి ఎంబీఎస్ జ్యువెలర్ యాజమాన్యం కొనుక్కున్నాడు. కొనుక్కొని కలకత్తాలో ఉండేటువంటి ఒక బ్యాంక్ ఎస్ఆర్ఈఐ, శ్రీ అంటారా శ్రీ అంటారా, హౌ యూ విల్ ప్రొనౌన్స్ ఇట్, ఎస్ఆర్ఈఐ, ఈ బ్యాంక్ శ్రీ ఫైనాన్స్ కలకత్తా హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి బ్యాంక్ లో సుకేష్ గుప్తా గారు 7 ఎకరాలని మార్టిగేజ్ చేసి 119 కోట్ల రూపాయలని బ్యాంకు ద్వారా రుణం పొందాడు. మీడియా మిత్రులందరూ గుర్తుండే ఉంటుంది,
ఈ ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని మీద కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూముల్ని అమ్ముకున్నాడని, ప్రభుత్వ భూముల్ని బ్యాంకులకి మార్టిగేజ్ చేసిండని, ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడ్డాడని సుకేష్ గుప్తా అని ఎంబీఎస్ జ్యువెలర్స్ యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర పోలీసులు రిమాండ్ చేసిండ్రు. వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఇదే సుకేష్ గుప్తా గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు పోతే రాష్ట్ర హైకోర్టు ఈ భూముల్ని, ఏ 8 ఎకరాల భూమి అయితే సుకేష్ గుప్తా గారు శ్రీ అనేటువంటి ఫైనాన్స్ కంపెనీకి మార్టిగేజ్ చేసిండో ఆ భూముల్ని ఆయన అమ్ముకునేటువంటి అధికారం ఉంది, ఏ బ్యాంకుకి అయితే ఆ భూముల్ని తాకట్టు పెట్టిండో ఆ బ్యాంకుకి ఆ భూముల్ని అమ్ముకునేటువంటి అధికారం ఉంది అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇంతవరకు ఒక పోర్షన్ అయితే, ఈ 7 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరు గౌరవనీయులు అమోయ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేసినారు. 2021 సంవత్సరంలో ఎస్ఎల్పి నెంబర్ 2844 ఆఫ్ 2021 ద్వారా రంగారెడ్డి కలెక్టర్ గారు సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేసిండ్రు. సంతోషం, ప్రభుత్వ భూముల్ని కాపాడాలనేటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారి చర్యని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇక్కడ కనబడినటువంటి ఇంకొక కోణం ఏంది అనేది తోటా చంద్రశేఖర్ గారి కోణం. దయించి మీడియా మిత్రులు కొంచెం డ్రై సబ్జెక్ట్ అయినా ఓపికగా వినాల్సిందిగా విజ్ఞప్తి. సర్వే నెంబర్ 78లో 8 ఎకరాలు సుకేష్ గుప్తా కొన్నటువంటి భూములని అమ్ముకోవచ్చని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తే అప్పీల్ ఫైల్ చేసినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారిని లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఇదే సర్వే నెంబర్ 78లో 40 ఎకరాల భూమి గౌరవనీయులు తోటా చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఏ రకంగానైతే సుకేష్ గుప్తా గారు వివిధ రకాలైనటువంటి వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసిండ్రో అట్లే ఈ తోటా చంద్రశేఖర్ గారు అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లేదా వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఐఏఎస్ అధికారి గారు 40 ఎకరాల భూముల్ని వారు కొనుక్కోవడం జరిగింది. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద 40 ఎకరాల భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి దగ్గరగా ఉంటున్నటువంటి ఒక పెద్ద మనిషి ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినారు. ఇటీవల కాలంలో ఎట్లయితే సుకేష్ గుప్తా హైకోర్టుకు పోయి భూమిని అమ్మొచ్చని ఆర్డర్ తెచ్చుకున్నాడో అట్లే తోటా చంద్రశేఖర్ గారు కూడా ఈ 40 ఎకరాల భూమిలో నేను అపార్ట్మెంట్లు కట్టుకున్నాను, విల్లాలు కట్టుకున్నాను, వీటిని ప్రొవిజన్ లిస్టులో నుంచి 22A తొలగించండి, వీటిని నాకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పి తోటా చంద్రశేఖర్ గారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళారు. సో తోటా చంద్రశేఖర్ గారి అప్పీల్ను కూడా సుకేష్ గుప్తా గారి అప్పీల్ లాగా మీరు భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. నౌ ద పాయింట్ ఈజ్, సుకేష్ గుప్తాను అమ్ముకోమంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 8 ఎకరాల కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ తోటా చంద్రశేఖర్ గారిని అమ్ముకోమన్న 40 ఎకరాల విషయంలో గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తలేడు. 7 ఎకరాలకేమో అప్పీల్ ఫైల్ చేస్తాడు అమోయ్ కుమార్ సార్, 40 ఎకరాలకేమో అప్పీల్ ఫైల్ చేస్తలేడు అమోయ్ కుమార్. సర్వే నెంబర్ 78, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కొనుక్కున్నది సర్వే నెంబర్ 78, సుకేష్ గుప్తా కొనుక్కున్నది సర్వే నెంబర్ 78, ఊరు మియాపూరే. మీరు మియాపూర్ అంటారా, ఆఫీస్ పేట అంటారా, ఊరు సేమ్, సర్వే నెంబర్ సేమ్. కొనుక్కున్న వాళ్ళ దాంట్లో ఒకళ్ళు 8 ఎకరాలు కొనుక్కున్నారు, ఒకళ్ళు 40 ఎకరాలు కొనుక్కున్నారు. 8 ఎకరాలు కొనుక్కున్నది తప్పైతే, ఆయన భూముల్ని అమ్ముకోవడం తప్పైతే అది రద్దు చేయమని సుప్రీంకోర్టుకు పోవడం న్యాయమైనప్పుడు ఇక ఈ పక్కన తోటా చంద్రశేఖర్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పేరు మీద కొనుక్కున్నటువంటి 40 ఎకరాల భూమి విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సుప్రీంకోర్టులో ఎందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయలేదో ప్రభుత్వము, చంద్రశేఖర్ రావు గారు, తోటా చంద్రశేఖర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.